हाई अंडी, वेलकम बैक टू द चैनल होलसम वीडियोस। ई रोज मन चैनल्लो रेंडु रेसिपीस चूपिंचबोतुन्नानंडी। मोदटिदि वच्चेसि टोमेटो राइस। दीन्नि सुलुवुगा अप्पटिकप्पुडु ए कूरलु लेनप्पुडु మీకు నోటికి రుచిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు దీన్ని ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు। చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి। అంతేకాదు మనం రెడీ చేసుకోబోయే ఈ టొమాటో పేస్ట్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక 1 వీక్ వరకు స్టోర్ అయి ఉంటుంది। మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోనికి వెళ్ళిపోదాం। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి। అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వెల్లుల్లి తరుగు, అలాగే హోల్ మిరియాని మసాలా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నానండి। ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి కాస్త కలిపేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం। ఇలా వేగిన తర్వాత మీడియం సైజ్ ఒక 3 టొమాటోలు తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నానండి। అది వేసుకున్నాను। అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు salt వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం। ఇందులో ఇప్పుడు చిటికెడంతా పసుపు అలాగే 2 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి। వేసి ఒకసారి కలిపేసుకుందాం। కారం తక్కువే వేసానండి, ఎందుకంటే దీంట్లో లవంగాలు అలాగే పచ్చిమిర్చి వేసాం కదా, ఈ ఘాట్ అనేది మన రైస్కి సరిపోతుంది। ఇప్పుడు మూత పెట్టేసి కాస్త ఈ టొమాటో పచ్చివాసన పోయే వరకు ఉంచుకుందాం। చూడండి, కాస్త ఇలా దగ్గరగా మగ్గింది కదా। ఇప్పుడు దీంట్లో కొంచెం 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి। ఓసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఈ వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయేదాకా దీన్ని బాయిల్ చేసుకుందాం। చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తే చక్కగా వాటర్ అంతా ఇంకి ఇలా దగ్గర పడింది కదా। అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఇలా ఉడికించిన రైస్ తీసుకుంటున్నానండి। ఇప్పుడు దీనిలోకి మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో దానిలోకి తగినంత పేస్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకుందాం। మనం వేసుకున్న salt అనేది ఒకవేళ సరిపోకపోతే ఇలా రైస్ వేసుకున్నప్పుడు మీరు salt ని అడ్జస్ట్ చేసుకోండి। ఇంతే, ఇలా చక్కగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి, చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి। ఇప్పుడు మన సెకండ్ రెసిపీలోనికి వెళ్ళిపోదాం। మన సెకండ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో పులిహోర అండి। ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయలు అందరికీ అవైలబుల్గా దొరుకుతాయి కదా, తప్పకుండా మిస్ అవ్వకుండా ఒక్కసారైనా ఈ మామిడికాయ పులిహోరని చేసుకొని చూడండి। దీనికోసం ముందుగా 2 మామిడికాయలు చక్కగా కడిగేసి ఇలా తొక్క తీసేసుకొని ఇలా గ్రేట్ చేసి పెట్టుకుంటున్నానండి। ఇలా తురుముకోవడం వల్ల ఈ మామిడికాయ పులుపు అనేది మనం రైస్లో వేసుకున్నప్పుడు చక్కగా రైస్కి పడుతుంది। ఇలా తురిమేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి। ఈ ఆయిల్లో కాస్త పల్లీలు వేయించుకుందాం। పల్లీలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, శనగపప్పు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం। కాస్త వేగిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం తరుగు వేసానండి, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం। కాస్త వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఎండుమిర్చి వేస్తున్నానండి, అలాగే 1/2 టీ స్పూన్ అంతా మెంతుపొడి, 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ, అలాగే 1 టీ స్పూన్ ఆవపిండి వేసి చక్కగా కలుపుకుందామండి। ఈ ఆవపిండి వేసుకోవడం వల్ల మామిడికాయ పులిహోర చాలా రుచిగా ఉంటుంది। ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడి తురుమును కూడా వేసేస్తున్నానండి। మీరు మామిడికాయ పులిహోర చేసినప్పుడు ఎప్పుడైనా దీంట్లో ఆవపిండిని ఖచ్చితంగా వేసుకోండి, రుచి అనేది చాలా బాగుంటుంది। ఇలా కాస్త కలిపిన తర్వాత ఇందులో 1/4 స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటున్నానండి। పసుపు ఎప్పుడు ఇలా వేడి మీద మాత్రమే వేసుకోండి। ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లార్చుకుందాం। ఇప్పుడు దీంట్లో 1/4 స్పూన్ వరకు salt వేస్తున్నానండి। ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుంటాను కదా, రైస్ మీద వేయకుండా డైరెక్ట్గా పోపులోనే salt కలిపేస్తున్నాను। ఇప్పుడు దీంట్లో ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను। ఈ మనం రెడీ చేసుకున్న పోపు అంతా రైస్కి మంచిగా పట్టేలాగా చక్కగా కలిపేసుకుందాం। ఇలా కలిపేసుకొని
సర్వ్ చేసుకుంటే మన టేస్టీ మ్యాంగో పులిహోర కూడా రెడీ అయిపోయినట్లే. ఒకవేళ మనం రెడీ చేసుకున్న ఈ రెండు రైస్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.